నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనిగర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కరు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఈరోజు శుక్రవారం ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి ఇంతకుముందు జాయిన్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్గా ఆపు లేకుండా వీడియోలు అనేది అందించడం జరిగిందండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి అది ప్రీ గ్రూప్ ఏనండి మీరు అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి మొదటి జాము మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నడుస్తుందండి ఈ మొదటి జాము టైంలో కోడి డేగా విజయం ఈ కోడి డ్యాగ విజయం టైంలో ఈరోజు ముసుకరంగా చూసుకున్నట్లయితే కోడి డేగా ఈ కోడి డ్యాగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడి డేక మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లవంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలిస్తాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కోడి ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువా కోడి చేతువ కోడి గేరువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్రకోడి కికెర ఎరుపుమించిన కోడి కాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువ కోడి చేతువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రాసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళి కాకి డేగా ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి రెండవ జాము రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండవ జామ్ టైంలో కాకి నెమల విజయం ఈ కాకినామల విజయం టైంలో ఈరోజు ముసుగురంగ చూసుకున్నట్లయితే నెమలై ఈ అనేది లోపల నల్లబొంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుస ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కాకినెమలకి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబొంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమలి మైలా నెమల అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ డేగ నెమలి పింగళి ఇవి జాములో సూపులకు గెలిచేవండి ఈ సూపులకు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల రసంగి నెమల మైల నెమలి అబ్రాసు నల్లబట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ కాకిడేగా నెమల పెంగలి ఇవి జాములో గెలిచేవి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి డేగ కోడి పెంగళి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రపట్ల చేతువా కోడి చేతువా ఇవి జాములో ఓడిపోయాండి ఈ జాములో అనేది లోపల నల్లబొంగు ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ కాకినామలకి పోట్లాడతాయండి ఈ జాములో మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ మూడో జాము టైంలో కోడి పింగళ విజయం ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడిపెంగళ ఈ కోడి అనేది లోపల తెల్లబంగి పైన పింగళ చూపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కోడి మ్యాచ్ అయ్యన్నీ కూడా ఈ జాములో అండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన ఉండాలి ఈ లోపల నల్ల కూర్చుండి పైన ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పెంగళి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగా కాకినెమలి నెమలడేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల కెక్కెర నెమలి మైలా తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి డేగ కాకి నెమలి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలికెక్కెర నెమలి మైల తొమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులన్నీ నాలుగవ జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కాకి డేగా విజయం ఈ కాకి డేకా విజయం టైంలో ఈరోజు రంగు చూసుకున్నట్లయితే కాకి ఈ కాకి అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జాములో అండి ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడేక దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ అండి ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగి ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేక కాకిడేక పర్ల ఎరుమించిన గట్టికాకి ఎర్ర మైలా ఎర్ర అబ్రాసు రసంగిడేక గంధం మచ్చల పెట్టమారు ఇవి జాముల చూపులు ఈ ఇవి వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకెక్కెర కోడి మైలా ఇవి జాములో ఓడిపోయేవండి ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్లబంగ ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి ఐదవ జాము ఐదవ జాము చూసుకున్నట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఐదవ జామ్ టైంలో నెవల పింగళ విజయం ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు రంగు చూసుకున్నట్లయితే నెవలపింగళ ఈ నెవల అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జాములో నెవల ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నెవల మ్యాచ్ అయ్యేట అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమలపెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల నెమల రసంగి నెమల పింగళి అబ్రసు నెమలి పూల డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రసు నెమల రసంగి నెమలపెంగళ అబ్రాసు పోల గౌడు డేగ ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి ఈ వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కెర నల్లబొట్ల చే కోడి సేతువ కోడి పెంగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నెమలపెంగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జాములు అయిపోతున్నాయండి ఐదు జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి మొదటి జాము అంటే కోడి డ్యాగ విజయం ఈ కోడి డాగ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి ఈ జాములో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే ఎర్ర ఎర్రకోడి ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువా కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి సూపులకు గెలిచేవండి ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ ఎర్ర కోడి ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువా కోడి చేతువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి సూపుల్ గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళి కాకి డేగ ఇవి ఈరోజు నక్షత్రం మాఘ నక్షత్రం మాగా నక్షత్రంలో గెలిచేవి కోడిపోయ చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును కోడి మీద పింగళి గోధుమ డేగ ఓడిపోవును పసుపు కాకి మీద డేగ ఓడిపోవును ఎర్ర నెమల మీద నలుపు డేగ ఓడిపోగును ఈరోజు దిక్కు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించును ఈ కుక్క శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుంది ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగు దెబ్బలు పడుతుంది ఏ టైంలో పనిచేస్తుంది ఏ జాములో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది అనేది చూసుకుని వాడుకోగలిగితేనే కుక్కడ శాస్త్రం సపోర్ట్ అవుద్దండి